అందరికీ నమస్కారం అండి, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్జి లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ద్వారా, ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వచ్చింది కదండి, శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి, వరలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని పూర్తిగా చూడగలరండి. దయచేసి మీ సపోర్ట్ కూడా ఇవ్వగలరని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నోములు, వ్రతాలు నిత్య పూజలో భాగం కావు. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి నిర్దిష్టమైన సమయాల్లో చేసే విశేష అర్చనలు. పూజా విధానాలు, సామాగ్రి వాటిలో దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతమవుతుంది. ఏకపత్ని వ్రతం, బ్రహ్మచర్య వ్రతం వంటివి ఆ కోవలోకి వస్తాయి. నోము అనేది నియమిత కాలానికి పరిమితం అవుతుంది. 16 ఫలాల నోము ఉందంటే ముత్తైదులకు 16 రకాల పళ్ళు వాయనంగా సమర్పించి ఉద్యాపనకు ఉపక్రమించడంతో నోము పూర్తవుతుంది. అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే 6 తేదీన ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మి పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించవలసిన విషయం. పౌర్ణమి ముందు కుదరకపోతే ఆ తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాల్లో ఒకరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా నిర్వహించే పూజా విధానాన్ని వరలక్ష్మి వ్రతంగానే అందరూ భావిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక, సకల సౌభాగ్యాలకు చిహ్నం. మనిషి సుఖమైన శుభప్రదమైన జీవితం గడపడానికి కావలసిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ సంపదలుగానే లెక్క. ధనం సరే సరే, ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహంతోనే లభిస్తాయి అని ప్రజల నమ్మకం. వీటిని కోరే వారంతా లక్ష్మీ కటాక్షానికై అర్హులు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి వంటి పేర్లతో ఆయా అంశాల వారిగా వారి వారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు. లోకంలోని సకల దారిద్ర్యాలను పారద్రోల దేవత శ్రీ మహాలక్ష్మి. సమస్త ఉపద్రవాలను ఆమె నివారించగలదు. శంకర భగవత్పాదులు ఆమెను సంపత్కరాణి అని, త్రిభువన భూతికరి అంటే ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేది అని స్తుతించడంలోని విశేషం అదే. వీరిలో వర అంటే శ్రేష్టమైనది. వరలక్ష్మి ఏం కోరినా ప్రసాదించగల వరాల తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంభావించారు. వరలక్ష్మి వ్రత కథలో భక్తురాలి పేరు చారుమతి, అంటే మంచి బుద్ధి కలది. ఆమె సద్గుణాలకు మెచ్చే లక్ష్మీదేవి ప్రసన్నమైందని వ్రత కథ చెబుతుంది కదా. వరలక్ష్మి వ్రతంలో విశేషం అంతా వ్రతం పూర్తయ్యవగానే ఉంటుంది. వ్రతం అనంతరం ముత్తైదులకు వాయిదం ఇచ్చే సమయంలో కోరితివరం అని ఇల్లాలనగానే ఇస్తినివరం అని ముత్తైదు బదులిస్తుంది. ఇస్తినమ్మ వాయినం అని ఆమె ఈమె అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని ఆమె పలుకుతుంది. ఇందులో కోరేవారు ఇచ్చేవారు అందరూ కథలోని చారుమతులే. అలాగే వరం ఇస్తిని అని ధీమాగా పలికే ప్రతి స్త్రీమూర్తి వరలక్ష్మీదేవే. ప్రతి ఇల్లాలని లక్ష్మీ స్వరూపంగా గుర్తించడం, భావించడం, ఎదుటి మనుషులో దైవాన్ని గమనించడం ఈ జాతికి నేర్పింది వరలక్ష్మి వ్రత కథ. సంపదను ఇష్టపడే వారంతా లక్ష్మీ స్థానాలను గుర్తించాలన్నది దీనిలోని మరో ముఖ్య సూచన. లక్ష్మీ విభూతులలో మనిషి చెమట చిందించే చోటును ముఖ్యమైన లక్ష్మీ స్థానంగా చెప్పారు. ఉచితాలెప్పుడూ అనర్థదాయకాలే, శ్రమే సంపద. శ్రమకు వెనకంజ వేసేవాణ్ణి, ఉచితాలకు ఎగబడేవాణ్ణి దరిద్ర దేవత వరిస్తుంది, శ్రీదేవి తిరస్కరిస్తుంది. మనిషి చెమట బిందువులోనే శ్రీ మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. శ్రమ పట్ల, శ్రమ జీవుల పట్ల గౌరవం ఉన్నవారంతా ఈ కథలోని చారుమతులు. ఎందువా చెప్పారో, వారి వద్దకు శ్రీ మహాలక్ష్మి వచ్చి వాయనం పుచ్చుకుంటుంది. ఇస్తినమ్మ వరం అని వారికి నమ్మకంగా మాట ఇస్తుంది. లక్ష్మీ కటాక్షానికి అద్భుతాలను, ఆద్యంతాలను నిర్దేశించడమే వరలక్ష్మి వ్రత కథ లక్ష్యం. ఈ వీడియో ద్వారా చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే ప్లీజ్ అండి గివ్ మీ యువర్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.